ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ నైన్ ఇది ఓ విచిత్రమైన జీవిత కథ తమిళనాడులోని తిరుపత్తాల్ జిల్లాలోని నట్టనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘోరమైన నేరం జరిగింది మురుగమ్మాల్ అనే యువతికి కుసివన్ అనే యువకుడికి పెళ్ళైంది వీరికి పదకొండేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు మురుగమ్మాల్ దగ్గరలోని గజనాయక్ పట్టి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేసేది ఈ మురుగమ్మాల్ పై ఆమె మామ కన్నేశాడు కుసివన్ కాస్త అమాయకుడు దీంతో డబ్బు ఆశ చూపించాడు కానీ మురుగమ్మాల్ అతన్ని పట్టించుకోలేదు చాలా సార్లు కోడలిని లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు ఈలోపు మురుగమ్మాల్ టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కష్టపడి చదివింది కానీ ఆమె కాస్ట్ సర్టిఫికేట్ నకిలీదని తెలింది కొంతమంది మురుగమ్మాల్ గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేయగా నకిలీదని తేలింది దీంతో మురుగమ్మాల్ను ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారులు కేసు పెట్టి జైలుకు పంపించారు దాదాపు మూడు నెలల తర్వాత మురుగమ్మాల్ బెయిల్ మీద బయటకొచ్చింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత మురుగమ్మాల్కు భర్త కుషీవన్కు మధ్య గొడవ జరిగింది మమ్మల్ని కూడా మోసం చేశావంటూ నిలదీశాడు ఇటు ఆమె మామ సైతం పరువు తీశావని గొడవ పెట్టుకున్నాడు తానే ఇన్నాళ్ళు కష్టపడి సంపాదిస్తే అంతా తిన్నారు ఇప్పుడు నన్ను తప్పుపడతారా అంటూ ఆమె పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మురుగమ్మల్ ఉద్యోగం లేకున్నా ఒక ఇంట్లో అద్దెకు ఉండి హాయిగా బ్రతుకుతోంది అయితే ఒక లక్షాధికారితో అక్రమ అక్రమవంతం ఉందని ఖుషీవనకు అతని తండ్రికి అనుమానం కలిగింది ఎలాంటి ఆదాయం వనరు లేకున్నా కూడా మురుగమ్మల్ హాయిగా బ్రతుకుతుండడంతో వాళ్ళు తట్టుకోలేకపోయారు అంతేకాదు మురుగమ్మాల్ ఇంట్లో ఓ యువకుడు కూడా ఉండేవాడు అతని ఇంటి యజమాని కొడుకతను పలుమార్లు పిల్లలను చుట్టానికి వెళ్ళిన కుషీవన్ అతడు కనిపించాడు అయితే తనకు ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలని మురుగమ్మాల్ భర్తతో గొడవ పడేది పిల్లల చదువు కోసమైన డబ్బులు ఇవ్వాలని కొరగా తాను ఇవ్వనని చెప్పాడు ఇక ఇతర కుసీవన్ బంధువులు సైతం పిల్లలను అప్పగించాలని మురుగమ్మాల్కు ఇతరులతో అక్రమబంధం ఉందని ఆరోపించారు దీంతో ఆమె వారిపై విరుచుకు పడింది తనను బంధువుల మధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పరువు తీశారని విడాకులకు అప్లై చేసింది అయితే విడాకులకు అప్లై చేసింది కానీ కుషీవన్కు మెయిన్ రోడ్డు మీద ఉన్న ఖరీదైన ఇల్లు ఉంది దానిని తన పిల్లలకు రాసివ్వాలని నవంబర్ ముప్పైన సాయంత్రం పూట భర్త దగ్గరకు వెళ్ళింది మురుగమ్మాల్ ఆ రోజు రాత్రి భర్తతో గొడవ పెట్టుకుంది పిల్లలు సైతం ఇంట్లోనే ఉన్నారు అయితే మరునాడు ఉదయం ఇల్లు విషయం ఏదో ఒకటి తేల్చాలని మురుగమ్మాల్ భర్తను నిలదీసింది నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నా పిల్లలకు ఏమీ దక్కదు ఆ విషయం తేల్చితే విడాకుల కేసుతో పాటు ఇతర కేసులను కూడా వెనక్కి తీసుకుంటానని కోరింది అదే సమయంలో పక్కింట్లో ఉన్న ఆమె మామ వచ్చాడు కోడలతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు మేకప్ వేసుకొని నీకు నచ్చిన వాడితో తిరుగుతున్నావు నీకు కావలసినంత డబ్బు చేతికొస్తోంది విడాకుల కేసు కోర్టులో ఉన్నాక నీకు నా ఇంటితో అవసరం ఏంటి ఇవ్వనే ఇవ్వనని తిట్టాడు దీంతో కోపట్ట మురుగమ్మ తన మామను కూడా గతంలో ఏం చేశాడో చూడమని భర్తకు చెప్పింది నువ్వు లేనప్పుడు మన బెడ్రూంలోకి వచ్చి నా చేయి పట్టుకున్నాడు తనతో గడిపితే ఆస్తి కూడా రాసేస్తానని చెప్పినా నేను వినలేదు ఆ పగతోనే నన్ను బయటకు పంపాడని భర్తకు చెప్పింది అమాయకుడైన కుసీవన్ ఆ గొడవ వదిలేయమని ఇద్దరికీ సర్ది చెప్పి కిచెన్లో తన కూతురుకు పాలను గ్లాస్లో పోసి తీసుకొచ్చేందుకు వెళ్ళాడు ఇటు మురుగమ్మల్ ఆమె మామ మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు నీ మీద కూడా అత్యాచార యత్నం కేసు పెడతానని బెదిరించడంతో ఇంట్లోనే మూలకు ఉన్న కొడవలను తీసుకొని కోడలని కసితీరా నరికాడు ఆమె మామ క్షణంలో మురుగమ్మల్ రక్తపు మడుగులో కుప్పకూలి చనిపోయింది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన పిల్లలు కుసీవన్ గజగజ వణికిపోయారు పిల్లలను తీసుకుని బోరన ఏడుస్తూ బయటకు వెళ్లాడు ఇంట్లో జరిగిన విషయం పక్కింట్లో ఉన్న తల్లి తమ్ముడికి చెప్పాడు కుర్షీవాన్ ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే సైకిల్ మీద తాపీగా పోలీస్ స్టేషన్కి వెళ్లిన కుర్షీవన్ తండ్రి తాను కోడల్ని చంపివచ్చానని లొంగిపోయాడు అలా చిన్న విషయం పెద్దదిగా మారి పాప మురుగమ్మాలు చనిపోయింది పిల్లలు తల్లిలేని వారయ్యారు వృద్ధాప్యంలో చెప్పకూడు తింటున్నాడు మురుగమ్మాల్ మామ అయినా సరే ఏమాత్రం సిగ్గుపడడం లేదు మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని ఎన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలా ఇన్ఫర్మేషన్స్ కోసం వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి